సంత్ గాడ్గే బాబా 144వ జయంతిని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో రజక హక్కుల సాధన సమితి వేములవాడ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబా మహారాష్ట్రలోని రజక కులంలో జన్మించి బడుగు బలహీన వర్గాల వారి కోసం శ్రమించిన గొప్ప మహనీయుడు అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని ఏర్పాటు తెలంగాణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ అక్కారపు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు గడ్డం హనుమంతులు, వేములవాడ పట్టణ మరియు మండల అధ్యక్షులతో పాటు కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. రజక సంఘాల ఆధ్వర్యంలో ఈ దేశ భారతదేశంలోనే స్వచ్ఛ భారత్ కు నిర్మాణమైనటువంటి సృష్టికర్త గాడ్గే బాబా ఆశయంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. వారి ఆశయాలను కొనసాగించడానికి ఇక్కడ తెలంగాణలో కూడా కరీంనగర్ జిల్లాలో ఒక సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి మరి మహారాష్ట్రకు చెందినటువంటి సంత్ గాడ్గే బాబా ఒక చాకలి కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ దేశానికి ఆదర్శవంతంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్కే మరి గురువాన్ని భావించినటువంటి సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పుతామని చెప్పి మరి మాజీ గవర్నర్ విద్యాసాగర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి ఆశయాలను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క బాబా సాహెబ్ అంబేద్కర్ గురువు అయినటువంటి మరి సంత్ గాడ్గే బాబా ఆశయాలు నెలకొల్పడానికి వారు కేవలం బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని వర్గాలు చదువుకోవడానికి ఆనాటి కాలంలో మరి ఒక ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఏ రకంగా జీవించేవాళ్ళో వారు కూడా తెలుసు. కాబట్టి వారు ఒక 11 ఆశ్రమ పాఠశాలలు స్వచ్ఛ భారత్ అంటే ఈ వివిధ పట్టణాల్లో ఊడ్చుకుంటూ వారు ఇచ్చేటువంటి కొంత ఆర్థిక సాయం తీసుకుంటూ ఆ ఒక ఆశ్రమ పాఠశాలను కూడా నెలకొల్పడం జరిగింది. మరి వారి ఆశయాన్ని కోసమే ఈరోజు మరి ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టిండు. అంటే దానికి నిదర్శనం ఈరోజు గాడ్గే బాబా. కాబట్టి ఆ గాడ్గే బాబా ఆశయాలను నెలకొల్పడానికి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మరి వారి విగ్రహాలు భవిష్యత్తులో నెలకొల్పుతామని చెప్పి మేము తెలియజేస్తాం. వేములవాడలో సంత్ గాడ్గే బాబా మహారాజ్ గారి జయంతి ఉత్సవమునకు మా రాష్ట్ర కన్వీనర్ అక్కర శ్రీనివాస్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు కుసల సంపత్ గారు, గాడ్గే బాబా గారు ఆయన పేరు మీద ఎన్నో కళాశాలలు సృష్టించి కుల మతాలకు అతీతంగా పనిచేసి ఆయన శుభ్రతకు శుచిశుభ్రతకు ప్రాధాన్యత